సద్గురు ఇప్పటి సమాజంలో మంచి తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి చూడండి పిల్లల పెంపకం చాలా చిత్రంగా ఉంటుంది ఇప్పటి వరకు సరిగ్గా ఎవరూ చేయలేనిది మీరు చేయటానికి ప్రయత్నిస్తున్నారనమాట అవునా నిజంగానే ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు పిల్లల్ని ఏ విధంగా పెంచాలనే దాని గురించి ఒకవేళ మీకు పన్నెండు మంది పిల్లలున్నా మీరు ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు మీరు పదకొండు మందిని బాగా పెంచి ఉండొచ్చు కానీ పన్నెండాడు పని పెడతాడు కానీ మీ ప్రయత్నం మీరు చేయాలనుకుంటారు మీరు చేయగలిగింది ఏంటి నేను మీకు ముందుగా చెప్పేది ఏంటంటే ముందర మీరు కొంత సమయం కేటాయించి మీ మీద మీరు కొంచెం దృష్టి పెట్టాలి కావాల్సినంత టైం స్పెండ్ చేయండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించుకోండి మీరు ఎలా ఉన్నారు ఎలా కూర్చుంటారు ఎలా నుంచుంటారు ఎలా మాట్లాడతారు ఏం చేస్తారు ఏం చేయరు మీరు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కటి నేర్చేసుకుంటారు ఎంతో తొందరగా దాన్ని అతిగా కూడా చేస్తారు మీరు చేసే ప్రతిదీ కాబట్టి మీరు ఏం చేయొచ్చంటే కనీసం మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండండి ఎవరో ఒకరు మీతో ఏకీభవించకపోవచ్చు అది పట్టించుకోవద్దు కనీసం మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండాలి మీకు నచ్చినట్టుగానే కనీసం మీరు ఆమాత్రం చేయాలి కదా మీరు వేరే వాళ్ళ ప్రమాణాలకు సరితోగకపోవచ్చు వాళ్ళు మీకు ఏ రకమైన స్థాయిని నిర్ధారించారో తెలియదు కదా కనీసం మీకు మీరు నచ్చినట్టుగానే ఉండాలి అవునా మీకు నచ్చినట్టుగా అది మాత్రం చేయాలి కాని అది అనుకూల వాతావరణాన్ని మాత్రమే సృష్టిస్తుంది అది మిమ్మల్ని ఇంకా గొప్ప తల్లిదండ్రులుగా ఏం చేయదు కావాల్సిన వాతావరణాన్ని మాత్రం సృష్టిస్తుంది కాని ఆ వాతావరణాన్ని సృష్టించడమే ఈ పెంపకంలో ఒక పెద్ద విషయం పెద్ద విషయం మీరు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తే అది ఎలా ఉండాలంటే ఉల్లాసం ప్రేమ భద్రత క్రమశిక్షణ ఉంటే అది మీకు మీ కుటుంబం అంతటికి పిల్లలు ఎదగడానికి ఉపయోగపడుతుంది వారందరికీ మీరు అవకాశాలు కల్పించాలని కూడా సహజం మనమందరం మన పరిధిలో ఉన్న అవకాశాలు మాత్రమే కల్పించగం అవునా కాదా ఏమండి అవునా మన పరిధిలో లేని అవకాశాలు మనం కల్పించలేము మీరు ఎప్పుడూ మీ పరిధిలో ఉన్నవి మాత్రమే చేయగలరు నాకు తెలుసు మీరు ఆ విషయంలో చేయగలిగింది అంతా చేస్తారని కాని ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి పిల్లల్ని మీరు పెంచుతారు అనేదే అలా చూస్తే పిల్లల్ని పెంచడానికి అసలు మనిషిగా మీరెటువంటి వారనేది చాలా ముఖ్యం కాబట్టి మీ మీ భార్య నెల తప్పింది అంటే అది మీరు పరివర్తనం చెందాల్సిన సమయం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు వేరే జీవం ఇక్కడికి రాబోతుంటే ఇక్కడ మీకు నచ్చినట్టుగా మీరే లేకపోతే ఖచ్చితంగా ఇంకొక జీవం పరిస్థితి కూడా అలా కాకూడదు కాబట్టి మనం ఏం చేస్తున్నామనే దాని మీద ఎరుక ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం మనం ఏం నేర్పించాలి మనం ఏం చేయాలి అంటే నా దృష్టిలో మీరు మీ పిల్లలకు ఏం నేర్పించాలంటే వారు ప్రతి ఒక్కటి ప్రశ్నించేలాగా అది అనుమానంతో కాకుండా నిజంగానే తెలుసుకోవాలనే కోరికతో అలా ప్రశ్నించడం అనేది ఒక్కోసారి అనారోగ్యకరమైంది కావచ్చు లేదా ఆరోగ్యకరమైంది కూడా కావచ్చు ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తారంటే దాని గురించి వాళ్లు ముందుగానే చెడుగా నిశ్చయం చేసుకుని ఉంటారు అది అనారోగ్యకరం కానీ ప్రశ్న అడగడం ఉద్దేశం ఏమిటంటే ప్రశ్న ఒక పరికరం లాంటిది అది మిమ్మల్ని ఇప్పటికీ మీరున్న స్థితి కంటే లోతుగా తీసుకెళ్తుంది అవునా కాదా అవునా క్వశ్చన్ ఆ విషయం మీరు పిల్లల మనసులోకి తీసుకువస్తే పిల్లలు దేన్నైనా ప్రశ్నిస్తారు మీ గురించి కూడా మీరెలా ఉన్నారనేది కూడా అది మీరు జరగనిస్తే ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియగా దీన్ని తీసుకువస్తే ఎందుకంటే ప్రశ్నించడమంటే మీ దృష్టిలో అందరికీ ఏదో అయ్యిందని ఇలా అడగనిస్తే పిల్లవాడు తన ఇంటెలిజెన్స్ ని బాగా పదును పెడతాడు ఇదేదో అతను పెద్దయ్యాక డాక్టరో ఇంజనీరో అదో ఇదో అవుతాడని కాదు కానీ ఒక్కటి మాత్రం స్పష్టం అతని ఇంటెలిజెన్స్ యాక్టివ్ అవుతుంది మీరు అతనికి మంచి హెల్దీ బాడీ యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఇవ్వడానికి కావాల్సినవన్నీ నేర్పించి అంటే మీ మీ సామర్థ్యం మేరకు అతనికి అవసరమైన చదువు చెప్పించి అతనికి ఎటువంటి గుర్తింపు ఏర్పరచుకోనివ్వకుండా చూసి విదౌట్ ఎనీ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ మీరు పెరగనిస్తే మీరు అతని ఇంటెలిజెన్స్ ని దీనితోనో దానితోనో ముడిపెట్టకుండా ఉంటే అతను అప్పుడు దేనికైనా సిద్ధంగా ఉంటాడు అతన్ని ఇలా పెంచితే అతని జీవితంలో ఏం చేయగలడో అతను అది చేసి చూపిస్తాడు అతను వేరేవాళ్లలాగా అవ్వకపోవచ్చు కాని అతని పూర్తి సామర్థ్యం మేరకు అతను ఎదుగుతాడు కాని అదంతా కూడా అతను ఎవరిని కలుస్తాడు ఏం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాడు లేదా ఆధ్యాత్మికతలోకి వస్తాడా లేకపోతే యుద్ధం చేస్తాడా ఎక్కడికి చేరుతాడో ఎవరికి తెలుసు అలాంటివన్నీ మీరు కంట్రోల్ చేయలేరు అవునా కాని మీరొక ప్రేమపూర్వకమైన ధ్యానపూర్వకమైన స్వేచ్ఛా వాతావరణాన్ని సృష్టించి మీరు దేనితోనూ గుర్తింపును ఏర్పరచుకోకపోతే సహజంగానే ఏ విధమైన పక్షపాతం ఉండదు దేనిమీద పక్షపాతం లేని వాతావరణం కనుక మీరు సృష్టించి మీ పిల్లలను ప్రేమపూర్వకమైన స్వేచ్ఛా వాతావరణంలో పెంచితే సాధారణంగా వాళ్ళు గొప్పగా ఎదుగుతారు కానీ దాని గ్యారంటీ ఏం లేదు ఎందుకంటే సమాజంలో ఇతర ప్రభావాలు కూడా ఉంటాయి రేపొద్దున వాళ్లు ఎవరి చేతుల్లో పడతారో మీకు తెలియదు కదా అవునా మీకు చేతనైంది మీరు చేస్తుండొచ్చు రేపు మీ పిల్లాడు ఎవరి చేతుల్లో పడతాడో దానికి ఇన్సూరెన్స్ గాని గ్యారంటీ గాని ఏమీ ఉండదు మీకు ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది కానీ విషయం ఏంటంటే మీరు మీ వంతు కృషి చేశారా లేదా అనేది జీవితంలో మీరు చూడాల్సింది ఇదే